వన్డేల సిరీస్ లో భాగంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ సిరీస్ మొదటి రెండు వన్డేలకు విరాట్ కి విశ్రాంతిని ఇవ్వగా మూడో వన్డేకు జట్టుతో చేరతాడని సెలెక్టర్లు ప్రకటించారు అయితే గత రెండేళ్లు చూసుకుంటే విరాట్ ఆడిన మ్యాచ్ల కంటే ఆడని మ్యాచ్లే ఎక్కువగా ఉన్నాయి లాంగ్ గ్యాప్ తర్వాత ఆసియా కప్ ఆడిన ఆస్ట్రేలియా సిరీస్ లో రెస్ట్ ఇవ్వడం ఇప్పుడు కొత్త అనుమానాలకు దారితీస్తుంది ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ క్రికెట్ లో ఎంత మర్యాదస్థుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంపైర్ నాట్అట్ గా ప్రకటించిన కొన్ని సందర్భాలలో నిజాయితీగా అవుట్ అయిన పెవిలియన్ కి వెళ్లేవాడు అయితే ఈ మాజీ ఆసీస్ ఓపెనర్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీని కొన్ని రోజులుగా వరుసగా లో ఆడించడం లేదని చెప్పుకొచ్చాడు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న గిల్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సచిన్ టెండూల్కర్ ని ట్రోల్ చేస్తూ పోస్టులు చేయడం మొదలుపెట్టారు అయితే తాజాగా ఈ విషయంపై గిల్ వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడింది నేను ఇలా ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేయలేదు అంటూ వివరణ ఇచ్చాడు దీంతో సచిన్ విరాట్ ఫ్యాన్స్ మధ్య గొడవకి బ్రేక్ పడగా ఈ ట్వీట్ ఎవరో ఆడమ్ గిల్ క్రిస్ట్ కామెంట్ చేసినట్టుగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది